ప్రభుత్వం విద్య వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గణపురం మండలం చెల్పూర్లో 1.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు వైద్య సేవలకు వరంగల్, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లకుండా నాణ్యమైన కార్పొరేట్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ప్రమాదాలకు గురైన వ్యక్తులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు ట్రామా కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మన తర్వాత మనకు చెరువులు ఇప్పుడు మన బంగారీ వీళ్ళకి నూట 50 లక్షలతోటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈ దీనికి కావలసినటువంటి ఏదైతే స్టేషనరీ కానీ ఏదైతే ఫర్నిచర్ కానీ ఇంకేముందో అది రాస్తే మీ కర్ణనీయాలనా లేకపోతే మీకు ఎవరియాలో సెక్రటరీ నుంచి మాట్లాడి మంత్రి గారు కూడా వాస్తవంగా దామోదర రాజనరసింహ గారితో ప్రారంభించవలసిన అవసరం ఉండే. కానీ ఇది ఒక ప్రైవేట్ ఇంట్లో హాస్పిటల్ ఏది నడుపుతున్నారు, ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరిక మేరకు తొందరగా వాళ్ళు 20వ తారీఖు తర్వాత వస్తా అన్నారు. లేట్ అవుతుందని ఆలోచనతో ఇది మనం ప్రారంభించాం. అయినా కూడా ఈ విషయాన్ని మన గౌరవశ్రీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారి యొక్క దామోదర రాజనరసింహ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ నియోజకవర్గం పరిస్థితి చెల్పూర్ పిఎస్సి హాస్పిటల్ గురించి కనుక విషయము మీరు ఆలోచనతో ఉన్నప్పుడు 95లో నేను ఈరోజు ఈ పిఎస్సికి ఓపెనింగ్కి మన ఈ విలేజ్లో చాలా ఉపయోగంగా అవుతుంది. సో కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ దిస్. అండ్ ఇది కూడా మనం నా ఉపయోగంలో చేస్తే దెన్ ఇట్ విల్ బి అందర్ ఇక్కడ ప్రజా వస్తుంది అండ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ.